మొత్తానికి వస్తున్నారు 18 కోట్లు విగ్రహాలకి. విగ్రహాలకి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజల సొమ్ముతో 18 కోట్ల ఖర్చుతో నిర్మించారట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మొన్న? మరి అది ప్రేమ ఉంటేనే కదా, ప్రేమ ఉంటేనే కదా. మరి ఆయన డబ్బులతో నిర్మించుంటే అది నిజమైన ప్రేమ అయింది. ప్రజల డబ్బులతో 18 కోట్లతో నిర్మించేది ఏంటి? రాజకీయంగా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన డబ్బులతో మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మరి 11 ఏళ్ళు అయింది కదా. మరి ఏ రోజన్న వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టి పేద పిల్లలను చదివించటం కానీ, లేదా పేదవాళ్ళు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళని ఆదుకోవటం కానీ, లేక ఉచితంగా ఇంకేదైనా సర్వీస్ చేయటం కానీ, లేదా ఇంకేమన్నా చేయటం కానీ, ఈ 11 సంవత్సరాల్లో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? అంటే ఆరోగ్యశ్రీ లిమిట్స్ని 10,000 నుంచి స్టార్ట్ చేసేలాగా అదొక ప్రయత్నం. ప్రజల సొమ్ముతో నువ్వు చేసేది, నేను చేసేది, ఎవరైనా చేస్తారండి? ట్రస్ట్ పెట్టి ఆయన సొంత నిధులతో ఏమైనా చేశాడా? భారతదేశంలోనే హయ్యెస్ట్ రిచెస్ట్ సీఎం కదా. ఈ భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎం కదా. మరి ఆయన చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదంటారు? చేయరు ఆయన. అది ఆయన నైజం కాదు, ఆయన ఇది భావజాలం కాదు. ఆయన పేదల పక్షపాతి అని అంటారు 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 మురళి. మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగా ప్రజల ధనంతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని చాలా బలంగా ఏర్పాటు చేసినట్లున్నారు. మొత్తానికి బోండవమ్మ గారు ఏదో లేఖ రాస్తే అది బయటపడినట్టుంది, బోండవమ్మ మిశ్ర గారి లేఖతోటి. ఏంటి మరి ఎన్ని విగ్రహాలు పెట్టారు? దాన్ని 18 కోట్లు ఎందుకు అవుతాయి? అయినా విగ్రహం పెడితే అంటే 10 కోట్లు విగ్రహాలకి అండి, 8 కోట్లు మెయింటెనెన్స్ కండి, చుట్టూరు గ్రాస్ గ్రీనరీ పెంచడానికి. 10 కోట్లు ఎందుకు అయిందండి విగ్రహానికి? మొత్తం 23 విగ్రహాలు అండి. 23 విగ్రహాలు ఎందుకు పెట్టారు? మొత్తం అక్కడ అన్ని చోట్ల 23 విగ్రహాలు. అవును, ఒక విగ్రహం పెడతారు, 23 విగ్రహాలు ఎందుకు పెట్టారు? ఏం మురళి ఎందుకు 23 విగ్రహాలు? సార్ 23 విగ్రహాలు దేనికి? ఫోన్. సరే, మొత్తానికి ఇదేమో ఆశ్చర్యంగా ఉంటాయి అన్నీ చిత్రమైన పనులు, చిత్రమైన పనులు. ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చుకొని ఆ గ్రీనరీ కానీ ఆ మెయింటెనెన్స్కి 8 కోట్లు, విగ్రహాలకి 10 కోట్లు, మొత్తం 18 కోట్లు వాళ్ళకి ఇచ్చారండి మెయింటెనెన్స్కు. మరి షర్మిల గారు మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు వచ్చారా? షర్మిల గారు మాట్లాడుతున్నారని. అంటే మరి 18 కోట్లు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జయంతి రోజు మాత్రం ఎక్కడ కూడా కొడాల నాన్నగారు కానీ, పుష్పశ్రీ అలా వాళ్ళ సంబంధించిన మంత్రులు ఎక్కడ కూడా అసలు ఒక ప్రెస్ మీట్ కానీ ఏం లేదండి. మరి ఆయన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆరోగ్యశ్రీ పేరు చెప్పుకొని వచ్చి గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడా కూడా మరి ఎందుకని అనేది ఒక ప్రజల్లో ఒక చర్చ నడుస్తుందండి. వాళ్ళందరి సంగతి తీసేయండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి కదా. ఈయన మరి ఆయన పేపర్లో ఆయన యాడ్ ఇచ్చుకోవాలా? మరి షర్మిల అన్నింటిలో యాడ్ ఇచ్చింది. ఏది? రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి 75వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రతి దాంట్లో పేపర్లో యాడ్ ఇచ్చింది. సాక్షిపత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జయంతికి నివాళులు తెలియజేస్తూ ఒక యాడ్ ఇవ్వలేదు. ఏమంటాం మరి దాన్ని? ఏమంటారు దాన్ని? వాళ్ళందరూ సంగతి తీసేయండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఊళ్ళో వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి పాపం 1100 మంది 1200 మంది చాలా మంది చనిపోయారు. గుండె పోటుతో చనిపోయిన వాళ్ళు ఆయన మూలంగా చనిపోయారని, ఆయన చనిపోయాడని బాధతో చనిపోయిన వాళ్ళు తెలియదు. ఇప్పుడు పేపర్ యాడ్లు కూడా ఎవరిని వచ్చి వేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రహి కూడా ఇక అయ్యానట్టుంది ఫోటోలు. మరి మురళి గారు రెడీగా ఉన్నారండి. మురళి. గుడ్ ఈవినింగ్. ఏంటి 18 కోట్లతో 23 విగ్రహాలు ఏంటి దేనికి? అయ్యో అయ్యాను అయ్యి దేనికి అన్ని విగ్రహాలు? ఏమలేదు సార్, ఒక పులివెందుల్లో ఒక వైఎస్ఆర్ నాలెడ్జ్ వ్యాలీ అని ఒకటి ఏర్పాటు చేశారు సార్. అందులో విగ్రహాలు పెట్టేదో తన తండ్రి మీద తనకు ప్రేమ ఉందని చూపించే ప్రయత్నం సార్. ముఖ్యంగా ఒక 43 అడుగుల విగ్రహానికి దగ్గర 8.5 కోట్లు ఖర్చు పెట్టారండి.
మిగిలిన 22 విగ్రహాలకి దగ్గర దగ్గర ఒక 7.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ కాకుండా మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ కి సంబంధించి కానీ లైటింగ్ కి సంబంధించి కానీ మరో 8 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం మీద 23 విగ్రహాలకు సంబంధించి కూడా ఏదైతే పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో ఆ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 15 కోట్లు కేటాయించారండి. మిగిలిన 3 కోట్లు కూడా ఏదైతే ఏపీ టూరిజం కు సంబంధించినటువంటి దాని నుంచి కేటాయించడం జరిగింది సార్. అయితే ఇప్పటి వరకు దాదాపు 85% పనులు పూర్తయినాయని దగ్గర దగ్గర 14.5 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన మరొక 3.5 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉందని ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే పులివెందుల్లో నేను ఒక వైఎస్ఆర్ నాలెడ్జ్ వ్యాలీ కట్టాను, తండ్రి గారి పేరున 23 విగ్రహాలు పెట్టాను, ఒక 43 అడుగులు పెద్దైన విగ్రహం పెట్టాను, 1000 కోట్లు తండ్రి కోసం ఖర్చు పెట్టానని పులివెందుల ప్రజలకు చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం గానే కనిపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ పెట్టినట్టు 23 విగ్రహాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు ఎవరికి పెద్దగా తెలియదండి. ఎట్టగాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలరామ దాని మీద కొంత డేటా తీసుకుని సిఐడి అధికారులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం కథ అంతా బయటకు వచ్చిందండి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి మీద ప్రేమ ఉంది అని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఇడుపుల పాయలో ఇది ఒక ఏర్పాటు చేశారు సార్. అక్కడ 23 విగ్రహాలు కట్టారు సార్, మొత్తం దానికి 18 కోట్లు కేటాయించారు, అందులో 14.5 కోట్లు ఖర్చు పెట్టేశారు. ప్రజల సొమ్ము కదా, అక్కడ బ్యూటిఫికేషన్ నిమిత్తం ప్రజల సొమ్ము కదా. దాంట్లో ఇప్పుడు ఏదైనా ఆయన కనీసం 4 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో నాకేమోనండి, నేను కట్టను, నీకు ఇస్తే నువ్వు కట్టవు, ఎవరు కట్టరా, ఎవరైనా కడతారు. ప్రజల సొమ్ముతో కట్టేది ఏముంది, మీ సొమ్ముతో కట్టాలి కదా. ఇవాళ పేపర్లో యాడ్ కూడా వేయలేదు కదా, మరి లాస్ట్ టైం కూడా వేశారు, లాస్ట్ 4-5 ఇయర్స్ వేశారు యాడ్లు. ఎలా వేశారు, ప్రభుత్వం ధనంతో యాడ్లు వేశారు. ఇంత కమర్షియల్ మరి నేను యాడ్ చూడలేదండి, మరి ఇంత పక్కా కమర్షియల్ ఆ సినిమాలో చూపించినట్లే ఉంది. అంటే గత 5 సంవత్సరాలు యాడ్లు వేశారు సాక్షిలో, ఇప్పుడు అది ప్రభుత్వం ఇచ్చింది యాడ్ అధికారం, ఏది స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి గారికి నివాళులర్పిస్తూ. మరి ఇప్పుడు ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేయలేదు అంటే వీళ్ళకి ఖర్చు అయ్యిద్దని.